సాటర్డే ఎపిసోడ్ బిగ్ బాస్ సీజన్ 8లో సాటర్డే జరిగిన ఎపిసోడ్లో హైలైట్ ఏంటంటే మణికంఠ వెళ్ళిపోతాను అనడం. ఓకే, అంటే ప్రతి మనిషికి ఇన్నర్ ఫీలింగ్స్, ఇన్నర్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. పైకి అతను మనకి ఎన్ని డ్రామాలు చేసినట్లు అనిపించినా తనకుండే సర్కమ్స్టెన్సెస్ కానీ తన బాడీ కండిషన్ కానీ తనకు తెలిసినంతగా మనకి చూసే వాళ్ళకి తెలియదు. అంటే పైకి అందరూ చాలా అందంగా మంచిగా ఫిట్గా ఉన్నట్టే కనిపిస్తారు, బట్ ద థింగ్ ఈజ్ మన సైకలాజికల్ ఫీలింగ్స్ కూడా ఒక్కొక్కసారి కౌంట్ అవుతాయి అన్నమాట. సో మణికంఠది ఈ విషయంలో ఏమాత్రము తప్పు లేదు. అలాగే తను ఇవ్వవలసినంత ఫుటేజ్ మన బిగ్ బాస్కి ఇచ్చాడు, కామెడీ చేశాడు, అల్లరి చేశాడు, ఏం చేసినా కానీ ఈజ్ అ గుడ్ కంటెస్టెంట్. నాట్ స్ట్రాంగ్, బట్ ఈజ్ అ గుడ్ కంటెస్టెంట్. కానీ అవినాష్ ఈ వైల్డ్ కార్డ్ దీనిలో వచ్చినటువంటి రాయల్ క్లాన్ అందరూ కూడా చాలా చక్కగా పెర్ఫామ్ చేస్తున్నారు. వాళ్ళు అందరూ కూడా చాలా స్ట్రాంగ్ పోటీ ఇస్తున్నారు. నిఖిల్ చాలా స్టేల్ అయిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే నిఖిల్ ఆట మనకి చూడటానికి చాలా అరే నిఖిల్ ఏంటి ఇలా అయిపోయాడు అనిపించేలాగా అయిపోయింది. పృథ్వీ ఏమో ఓవర్ అగ్రెసివ్నెస్ తోటి కనిపించకుండా పోతున్నాడు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓజీ క్లాన్ అనమాట యాక్చువల్గా. అలాగే పాపం యష్మి, తర్వాత ప్రేరణ, ఆడపిల్లలు ఎంత ఫైట్ చేసినా వాళ్ళ తెలివితేటల ముందు, రాయల్ క్లాన్ ముందు వీళ్ళు వీక్ అయిపోతూనే వచ్చారు. నబిల్ వెరీ కామ్ అయిపోయాడు ఫ్రాంక్లీ స్పీకింగ్. అబ్బాయిలో ఉన్న ఫైర్ అంతా కూడా ఏమైపోయిందో తెలియడం లేదు. అలాగే ఇంకా చెప్పాలి అని అంటే వీళ్ళ క్లాన్లో పాపం మణికంఠ. మణికంఠ ఈ విధంగా నేను వెళ్ళిపోతాను సార్, నా కండిషన్ అర్థం చేసుకోండి, నేను వెళ్ళే తీరాలి అని చెప్పి చెప్తున్నాడు. సో ఓకే, కానీ నాగార్జున గారు, ఐ మీన్ బిగ్ బాసే అనుకోండి, నాగార్జున గారిది ఏముంది ఇందులో? పృథ్వీ గడ్డానికి అంత వాల్యూ ఇవ్వడము, అవినాష్ని మెచ్చుకున్నారు, అవినాష్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు, మంచి అప్రిషియేషన్ ఇచ్చారు, అంతా ఓకే. కానీ పృథ్వీ గడ్డానికి ఏదో చీటీ పాటలు పెట్టి ఏమంటారే ఆక్షన్లో పెట్టినట్టు అతని గడ్డాన్ని అంత 8 లక్షలు ఇస్తాం, 4 లక్షలు ఇస్తాం, నీకు 8 వారాలు ఇమ్యూనిటీ ఇస్తాము అని చెప్పి చెప్పడము, ఆయన గడ్డం అంత పవర్ఫుల్, ఆ పృథ్వీ గడ్డానికి అంత విలువ ఉందా? చాలా చీప్గా అనిపించింది. తర్వాత ఆ కార్డ్ షో కూడా, అంటే వీళ్ళకి ఒక మెయిన్ హెడింగ్ ఇచ్చి ఆడిన ఆట కూడా అసలు నాట్ వర్తీ అనమాట. అంటే టోటల్గా పేల్గా ఉండి ఆ టోటల్గా సాటర్డే షో అంతా కూడా స్టేల్ అయిపోయింది అనమాట. పృథ్వీ గడ్డానికి 8 లక్షలు ఏంటండి, ఆ అబ్బాయి ఏమో నేను ఇవ్వనడం ఏంటి, ఆ గడ్డం కోసం మనం ఇంత వేలం వేయడం ఏంటి, అంత ట్రాష్ లాగా అనిపించింది నాకు. ఇట్స్ ఐ మీన్ సాటర్డే ఎపిసోడ్ మాత్రం చాలా చాలా వర్స్ట్ ఎపిసోడ్ అని మాత్రం అనిపించింది. లేకుంటే ఏమన్నా ఉందా కొంచెమైనా? అందరూ బాగా ఆడారు అంతవరకు, ఓకే, మెచ్చుకోవడం ఓకే, ఇంకా ఎన్ని లేవు వీళ్ళకి గేమ్స్ పెట్టాలంటే? ఎన్ని, ఎంతసేపు సినిమాలు, సినిమా పాటలు, లేకపోతే దంక్షరాట్స్ ఈ టైప్లో పెడుతున్నారు తప్పితే ఎన్ని గేమ్స్ ఉన్నాయండి? బాబాబా, మా కిట్టీలు కండి, నేను చూపిస్తాను బోలుడని గేమ్స్ ఉన్నాయి. వాళ్ళకి గేమ్సే కండక్ట్ చేయలేకపోతున్నారా? నాగార్జున గారు వచ్చినప్పుడు ఎంత చిత్రంగా ఉందంటే పృథ్వీ గడ్డాన్ని అబ్బాయిని నుంచోబెట్టి వేలం వేసినట్టుంది. 2 లక్షలు ఇస్తా, 4 లక్షలు ఇస్తా, 8 లక్షలు ఇస్తా, ఆ గడ్డాన్ని తీసేస్తే 8 లక్షల ప్రైజ్ మనీ. అసలు ఏమన్నా అర్థం ఉందా? రామా రామా, నిజంగా ఇంకా పెద్ద వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షోలో గడ్డం విలువ 8 లక్షలకు బాకీ, మళ్ళీ 3-4 వారాలు ఇమ్యూనిటీ కలిపోయింది. ఏమో నాకైతే అస్సలు కొంచెం కూడా నచ్చలేదు, సాటిస్ఫాక్షన్ కూడా లేదు. కాబట్టి మరి ఇవాళ సండే ఎపిసోడ్లో మణికంఠ గారిని ఏం చేస్తారో ఏంటో చూద్దాం.